నాలుగో డివిజన్లో గడప గడపకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం ఈరోజు ప్రజల్లో ఎక్కడా కూడా జగన్ మోడీ గారు చేసిన సంక్షేమం మీద ప్రతి ఒక్కరూ సంతృప్తితో అదే కాకుండా ఎక్కడికెక్కడికి స్థానికంగా చిన్న చిన్న సమస్యలు అది రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ లైట్లు కానీ శానిటేషన్ కానీ లేదు అంటే కరెంటు స్తంభాల ఇష్యూస్ కానీ అన్నీ కూడా అక్కడికక్కడికి పరిష్కరించుకొని చేసే కార్యక్రమాలతో ఈరోజు ముందుకు పోతా ఉన్నాం ప్రజలకు ఇబ్బంది లేకుండా దాదాపు ఆ క్రమంలోనే ఈరోజు స్థానికంగా సమస్యలు దాదాపు అన్నీ పరిష్కరించుకొని ముందుకు వెళ్తా ఉన్నాం ఇంకా ఎవరెవరికైనా సంక్షేమం రాని వాళ్ళు లేదంటే చిన్న చిన్న సాంకేతిక కారణాల వల్ల రాని కూడా అవన్నీ కూడా రెక్టిఫై చేసుకుంటూ ఏ విధంగా ముందుకు వెళ్ళాలన్న ఆలోచనతో ఈరోజు ముందుకు వెళ్తా ఉన్నాం ఈరోజు ఖచ్చితంగా ఎప్పుడు జగన్మోహన్ ఎన్నికలు వచ్చినా కూడా జగన్మోహన్ గెలిపించుకునేదానికి ఈరోజు ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఈరోజు తెలుగుదేశం పార్టీ కానీ ఇతర పార్టీలు కానీ ఈరోజు కేవలం ఈరోజు ఏదో ఒక రకంగా బురద జల్లో ఏదో జల్లో ఈరోజు చూసాం ప్రజాభిప్రాయము లేకపోతే మీ బలం కావాలి అంటే రోడ్లలోనే మీటింగ్ పెట్టాల్సిన అవసరం లేదు దాదాపు 11 మంది చనిపోయారు కానీ 11 మంది చనిపోయినప్పుడు ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది ప్రజలకి ఇబ్బంది లేకుండా మీ బలాబలాలు కావాలి అంటే గ్రౌండ్లో పెట్టుకోండి మీ వాణి వినిపించండి ఈరోజు ఏదో రోడ్లో పెట్టుకొని రోడ్లో పోయే జనాలు సగం మంది కొంతమంది తోలుకున్న దానికి పెద్దగా జరిగిందని సభ చెప్పుకునేదానికన్నా కూడా ఈరోజు అదే మీటింగు అదే సభ ఏ నియోజకవర్గానికి సంబంధించి మైదానం ఉంటుంది ఖాళీ స్థలం ఉంటుంది ఎక్కడో దగ్గర పెట్టుకోండి మీరు మాట్లాడే మాటలు మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయండి తప్పకుండా ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదించి దీవిస్తారా చీకొడతారా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇచ్చి మళ్ళీ గెలిపించుకుంటే ప్రజలు నిర్ణయించుకుంటారు కాబట్టి ఈరోజు ఒక నిర్ణయం తీసుకుంటే ఏదో మిమ్మల్ని తొక్కేయాలనో మిమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టేయాలనో ఈరోజు ఎస్ కనీసం 11 మంది చనిపోయారు 11 మంది చనిపోయిన తర్వాత ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినా కూడా జాగ్రత్తగా ఎక్కడ ఇబ్బంది కలగకుండా వేలాది మంది లక్షలాది మంది జనాలు వచ్చినా కూడా ఎక్కడ చిన్న ఇబ్బంది లేకుండా ఈరోజు కార్యక్రమాలు పూర్తి చేసుకోవడం జరిగింది ఈరోజు మీరు 2 పెట్ట కార్యక్రమాలలోనే 11 మందిని బలి కొన్నారు కాబట్టి ఇలా బలి కొన్న మీరు కనీసం బాధ్యతగానే ఇంకా నుంచి ఉండాలి అని చెప్పి ఒక నిర్ణయం తీసుకుంటే నిజంగా మీ మీద నమ్మకం లేదా మీ పార్టీ మీద నమ్మకం మీ బలం ఉంటే తప్పకుండా ప్రజలు ఎక్కడైనా కూడా వస్తారు మిమ్మల్ని నిజంగా ప్రజలు అంత కావాలని కోరుకుంటే ప్రజలు మిమ్మల్ని అంత విధంగా స్వాగతిస్తుంటే తప్పకుండా ఒక 2-3 కిలోమీటర్లు ఉన్న మైదానంలో కూడా వస్తారు రారనే భయమా లేకపోతే మన నిజస్వరూపం పలసబడిపోద్దనే భయమో తెలియదు కానీ ఈరోజు అందరూ కూడా ఏడుపులు చూస్తున్నాం యనమల రామకృష్ణుడి దగ్గర నుంచి కానీ ఇంకా మహామహా పెద్ద పెద్ద నాయకులందరూ కూడా ఆర్తనాదాలు బాధలు చూస్తూ ఉన్నాం కాబట్టి తప్పకుండా మీ డొలతనం మీ అన్నీ బయటపడతాయి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు దీవించేదానికి సిద్ధంగా ఉన్నారు మా మహా అయినది యువ గలమ యువ దళమ 27వ తేదీ జరిగిపోయే పాదయాత్ర కూడా చూస్తాం ఎంత పెద్ద జరగద్దో మా నాయన ఫస్ట్ నడవనిండి అబ్బా ఆయన నడిచి నడిచిన అసౌరంగా తుత్తు తుస్సు గట్టుకే చాలా పోతాయి ఆయన నడిచిన తర్వాత తెలుగుదేశం పార్టీ గ్రాఫ్ అమాంతంగా పాతాళలోకం వెళ్ళిపోతుంది మన ఆయన వారాయనకి ఒక ఆణిముత్యాన్ని ఇస్తాడు ఈ రాష్ట్ర ప్రజలకందరూ కూడా ఒక్కొక్క ఆణిముత్యం వారం వారం ఇస్తాడు నాకు తెలిసి ఆ ఆణిముత్యంతో అతగాస్తాకు వస్తూ ఉన్న తెలుగుదేశం పార్టీని కూడా భూస్థాపితం చేస్తాడు 4వ డివిజన్లో గడప గడపకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం ఈరోజు ప్రజల్లో ఎక్కడా కూడా జగన్ మోడీ గారు చేసిన సంక్షేమం మీద ప్రతి ఒక్కరూ సంతృప్తితో అదే కాకుండా ఎక్కడికెక్కడికి స్థానికంగా చిన్న చిన్న సమస్యలు అది రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ లైట్లు కానీ శానిటేషన్ కానీ లేదు అంటే కరెంటు స్తంభాల ఇష్యూస్ కానీ అన్నీ కూడా అక్కడికక్కడికి పరిష్కరించుకొని చేసే కార్యక్రమాలతో ఈరోజు ముందుకు పోతా ఉన్నాం ప్రజలకు ఇబ్బంది లేకుండా దాదాపు ఆ క్రమంలోనే ఈరోజు స్థానికంగా సమస్యలు దాదాపు అన్నీ పరిష్కరించుకొని ముందుకు వెళ్తా ఉన్నాం ఇంకా ఎవరెవరికైనా సంక్షేమం రాని వాళ్ళు
లేదంటే చిన్న చిన్న సాంకేతిక కారణాల వల్ల రాని కూడా అవన్నీ కూడా రెక్టిఫై చేసుకుంటూ ఏ విధంగా ముందుకు వెళ్ళాలన్న ఆలోచనతో ఈరోజు ముందుకు వెళ్తూ ఉన్నాం. ఈరోజు ఖచ్చితంగా ఎప్పుడు జగన్మోహన్ ఎన్నికలు వచ్చినా కూడా జగన్మోహన్ గెలిపించుకునేదానికి ఈరోజు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ కానీ ఇతర పార్టీలు కానీ ఈరోజు కేవలం ఈరోజు ఏదో ఒక రకంగా బురద జల్లో ఏదో జల్లో ఈరోజు చూసాం ప్రజాభిప్రాయము లేకపోతే మీ బలం కావాలి అంటే రోడ్లలోనే మీటింగ్ పెట్టాల్సిన అవసరం లేదు. దాదాపు 11 మంది చనిపోయారు. కాబట్టి 11 మంది చనిపోయినప్పుడు ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది, ప్రజలకి ఇబ్బంది లేకుండా మీ బలాబలాలు కావాలి అంటే గ్రౌండ్లో పెట్టుకోండి, మీ వాణి వినిపించండి. ఈరోజు ఏదో రోడ్లో పెట్టుకొని రోడ్లో పోయే జనాలు సగం మంది కొంతమంది తోలుకున్న దానికి పెద్దగా జరిగిందని సభ చెప్పుకునేదానికన్నా కూడా ఈరోజు అదే మీటింగు అదే సభ ఏ నియోజకవర్గం సంబంధించి మైదానం ఉంటుంది, ఖాళీ స్థలం ఉంటుంది, ఎక్కడ దగ్గర పెట్టుకోండి, మీరు మాట్లాడే మాటలు మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయండి. తప్పకుండా ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదించి దీవిస్తారా చీకొడతారా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇచ్చి మళ్ళీ గెలిపించుకుంటే ప్రజలు నిర్ణయించుకుంటారు. కాబట్టి ఈరోజు ఒక నిర్ణయం తీసుకుంటే ఏదో మిమ్మల్ని తొక్కేయాలనో మిమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టేయాలనో ఈరోజు ఎస్ కనీసం 11 మంది చనిపోయారు. 11 మంది చనిపోయిన తర్వాత ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినా కూడా జాగ్రత్తగా ఎక్కడ ఇబ్బంది కలగకుండా వేలాది మంది లక్షలాది మంది జనాలు వచ్చినా కూడా ఎక్కడ చిన్న ఇబ్బంది లేకుండా ఈరోజు కార్యక్రమాలు పూర్తి చేసుకోవడం జరిగింది. ఈరోజు మీరు 2 పెట్ట కార్యక్రమాలలోనే 11 మందిని బలి కొన్నారు. కాబట్టి ఇలా బలి కొన్న మీరు కనీసం బాధ్యతగానే ఇంక నుంచి ఉండాలి అని చెప్పి ఒక నిర్ణయం తీసుకుంటే నిజంగా మీ మీద నమ్మకం లేదా మీ పార్టీ మీద నమ్మకం మీ బలం ఉంటే తప్పకుండా ప్రజలు ఎక్కడైనా కూడా వస్తారు. మిమ్మల్ని నిజంగా ప్రజలు అంత కావాలని కోరుకుంటే, ప్రజలు మిమ్మల్ని అంత విధంగా స్వాగతిస్తుంటే తప్పకుండా ఒక 2-3 కిలోమీటర్లు ఉన్న మైదానంలో కూడా వస్తారు. రారనే భయమా లేకపోతే మన నిజస్వరూపం పలసబడిపోద్దనే భయమో తెలియదు. కానీ ఈరోజు అందరూ కూడా ఏడుపులు చూస్తున్నాం యనమల రామకృష్ణుడి దగ్గర నుంచి కానీ ఇంకా మహామహా పెద్ద పెద్ద నాయకులందరూ కూడా ఆర్తనాదాలు బాధలు చూస్తూ ఉన్నాం. కాబట్టి తప్పకుండా మీ డొలతనం మీ అన్నీ బయటపడతాయి. జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు దీవించేదానికి సిద్ధంగా ఉన్నారు. మా మహా అయినది యువ గలమ యువ దళమ 27వ తేదీ జరిగిపోయే పాదయాత్ర కూడా చూస్తాం ఎంత పెద్ద జరగద్దో. మా నాయన ఫస్ట్ నడవ నిండి అబ్బా ఆయన నడిచి నడిచిన అజావరంగా తుత్తు తుస్సు గట్టుకే చాలా పోతాయి. ఆయన నడిచిన తర్వాత తెలుగుదేశం పార్టీ గ్రాఫ్ అమాంతంగా పాతాళలోకంకి వెళ్ళిపోతుంది. మన ఆయన వారాయనకి ఒక ఆణిముత్యాన్ని ఇస్తాడు. ఈ రాష్ట్ర ప్రజలకు అందరు కూడా ఒక్కొక్క ఆణిముత్యం వారం వారం ఇస్తాడు నాకు తెలిసి. ఆ ఆణిముత్యంతో అత కాస్త కొస్తూ ఉన్న తెలుగుదేశం పార్టీని కూడా భూస్థాపితం చేస్తాడు.